గిరిజన నిరుద్యోగులే టార్గెట్గా గరణ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. విజయనగరం జిల్లా కుమ్మరికుంట గ్రామానికి చెందిన గాదాపు శివన్ నాయుడు అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తాండంగి సాయిబాబా ఆరోపించారు. ఈయనపై నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉన్నారని, ఉద్యోగాలు ఆటో ఫైనాన్స్ ఇప్పిస్తానని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నాడని, దీనిపై కొమరాడ పార్వతీపురం పోలీసులు ఆయనను విచారించి కఠినంగా శిక్షించాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున ఆ సంఘం నాయకులు తాడంగి సాయిబాబు డిమాండ్ చేశారు. తాడంగి సాయిబాబు, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు పెద్ద ఎత్తున కొమరాడ పార్వతీపురంలో మండలంలో ఉన్నటువంటి గిరిజనులకి మోసాలు అనేవి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొమరాడ మండలం కుమ్మరగుంట గ్రామానికి చెందినటువంటి గాదాపు శివన్ నాయుడు, సన్నాఫ్ సూర్యనారాయణ అనే వ్యక్తి నిరుద్యోగుల్ని టార్గెట్గా, గిరిజన నిరుద్యోగులనే టార్గెట్గా చేసి ఈ యొక్క గిరిజన నిరుద్యోగ యువతకి ప్రలోభాలు పెట్టి మోసపూరితంగా ఈయన ఆర్థిక మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన గిరిజన యువత అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పార్వతీపురం కొమరాడ పోలీసులు కూడా ఈయనకి పిలిపించి దర్యాప్తు నిర్వహించి ఇటువంటి బారిన ఎవరు పడకుండా చూడాలని చెప్పేసి నేనైతే గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ యొక్క ఆటోను మీరు చూస్తూ ఉన్నారు, ఇలాంటి ఆటోలు ఇప్పిస్తానని చెప్పేసి, నేను ఒక పెద్ద ఫైనాన్స్ ఇస్తానని చెప్పేసి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఈయన ప్రలోభాలు పెట్టి గిరిజనుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇదిగో మీరు ఇక్కడే చూస్తున్నారు, ఇక్కడ 30,000 రూపాయలు తీసుకొని ఈరోజుకి వారం రోజులు అవుతున్నా ఇవ్వడం లేదు. దీనిపైన నేను నిన్న వెళ్ళాను, పార్వతీపురం రూరల్ స్టేషన్ కూడా వెళ్ళాను. కాబట్టి ఈ విధంగా ఆర్థిక మోసాలు పాల్పడినటువంటి వ్యక్తికి కఠినంగా శిక్షించాలి, దర్యాప్తు చేయాలి, అవసరమైతే ఎస్సీ అట్రసిటీ కేసును కూడా బనాయించాలని చెప్పేసి మేము గిరిజన విద్యార్థి సంఘాల నుంచి, గిరిజన సంక్షేమ సంఘం నుంచి కోరుతా ఉన్నాం. రేపు పొద్దున వాళ్ళకి ఇవి మీకు చేయనట్లయితే మేము పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.